మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. వెల్కమ్ టు గోల్కొండ టీవీ పొలిటికల్ గేమ్కి స్వాగతం. అధికార పార్టీలో చిచ్చు రాజుకుంది, సొంత నేతల నుంచే గులాబీ బాస్కు సెగ తగులుతోంది. ఓవర్ స్పీడ్తో ఉన్న కారు బొక్కబోర్లా పడక తప్పదంటూ అసంతృప్తులు హెచ్చరిస్తున్నారు. ఏకంగా కేసీఆర్ తీరును కడిగి పారేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల వారి ఇల్లు కాదంటూ కొండ దంపతులు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగంగా కేసీఆర్తో పాటు తనయుడు కేటీఆర్ను కొండ దంపతులు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తారు. కారులోని చిచ్చుపై గోల్కొండ న్యూస్ ప్రత్యేక కథనం. గులాబీ బాస్ తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కారులో చిచ్చు రాజుకుంది, అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం తప్పేలా లేదు. పార్టీ టికెట్లు దక్కని వాళ్ళు తమ అసంతృప్తిని బహిరంగంగా కడిగి పారేస్తున్నారు. సీట్లు దక్కని వాళ్ళు కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన ఆరోపణలు, విమర్శలు కారు జోరుకు బ్రేకులు పడేలా ఉన్నాయి. కొండా దంపతులు మాట్లాడిన మాటలు, చేసిన సంచలన వ్యాఖ్యలకు గులాబీ నేతలు చాలా అర్థాలే వెతుకుతున్నారు. చాలా మందిలో ఉన్న అనుమానాలే కొండా లేవనెత్తారని చర్చించుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఎందుకు టికెట్ ప్రకటించలేదని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు కొండా సురేఖ. మీడియా సమావేశంలో సురేఖ మాటలు విన్న తర్వాత ఆమె ఎక్కువ రోజులు టీఆర్ఎస్తో ఉండరన్న విషయం అందరికీ అర్థమైపోతుంది. మీడియా సమావేశంలో కొండా దంపతులు లేవనెత్తిన ప్రశ్నలు చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అదేవిధంగా టికెట్ల హామీతో టీఆర్ఎస్లో చేరిన వారిలో కొండా సురేఖ ప్రశ్నలు ఆలోచింపచేసేవిగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో సురేఖ 55,000 మెజారిటీతో గెలిచారు. స్వతహాగా దూకుడుగా ఉండే కొండా దంపతులపై పార్టీలోని కొందరు నేతలకు ఇష్టం లేని మాట వాస్తవం. ఇప్పుడదే ఆమెకు టికెట్ ప్రకటించకపోవడానికి కారణం ఆమె అనుమానిస్తున్నారు. తనకు టికెట్ దక్కకపోవడానికి కేసీఆర్ కుమారుడు కేటీఆరే కారణమని కూడా ఆమె కుండ బద్దలు కొట్టినట్లు బహిరంగంగా చెప్పేశారు. కేసీఆర్ చేయించుకున్న అనేక సర్వేలో తన పనితీరుపై 69% సంతృప్తి కనబడిందన్నారు కొండా సురేఖ. 33% మార్కులు వచ్చిన వారికి కూడా టికెట్లు ప్రకటించి తన టికెట్లను మాత్రం ఆపటానికి కారణమేంటని కేసీఆర్ను నిలదీస్తున్నారు. సొంత కోటరీని తయారు చేసుకునేందుకు ముందుగా జాగ్రత్తగా తనలాంటి వాళ్లకు టికెట్లు ప్రకటించలేదంటూ మండిపడ్డారు. ఇక సురేఖ లేవనెత్తిన ప్రశ్నలో మొదటిది, ఇతర పార్టీల నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ప్రకటించిన కేసీఆర్ కారు గుర్తుపైనే గెలిచిన
తమలాంటి వాళ్లకు టికెట్లు ఎందుకు ఆపేశారని అడిగారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడకపోయినా టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుండి టికెట్ల హామీతో టీఆర్ఎస్లోకి లాక్కున్న వాళ్లలో ఎందరికి టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇప్పుడు ప్రకటించిన 105 మందికి బి ఫారంలు ఖాయంగా ఇస్తారా అంటూ కేసీఆర్ను నిలదీశారు. టికెట్ల కేటాయింపులో తనకు జరిగిన అన్యాయమే చాలామందికి జరిగింది కాబట్టి తనలాగా మోసపోయిన వారందరూ కేసీఆర్ గురించి టీఆర్ఎస్లో కొనసాగే విషయమై ఆలోచించాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రమేమీ కల్వకుంట్ల ఇల్లు కాదన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని గులాబీ బాస్ను హెచ్చరించారు. బీసీలకు మహిళలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తన ప్రశ్నలకు టీఆర్ఎస్ ఇచ్చే జవాబుపైనే తన నిర్ణయం ఉంటుందంటూ స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో సురేఖ కాంగ్రెస్లో చేరటం ఖాయమని తెలుస్తోంది. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో